కోనసీమలో వైసీపీ టీడీపీ సై అంటే సై అంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాళ్లకి సై అంటున్నారు. ఒకే వేదికను ఎంపిక చేసుకుని చర్చలకు సిద్దమయ్యారు. దీంతో ఇరు పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. చరిత్రలో లేని విధంగా ఇద్దరు ప్రత్యర్థులు మండపేట మున్సిపల్ కార్యాలయంలోని ఎమ్మెల్సీ ఛాంబర్లో సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య చర్చ సాఫీగా సాగింది. విధి విధానాల్ని నియమ నిబంధనల్ని రూపొందించే బాధ్యత స్థానిక మీడియా ప్రతినిధులకు అప్పచెప్పారు. ఎంతో కాలంగా ఇబ్బందులుగా ఉన్నటువంటి కొన్ని ఎలక్ట్రికల్ లైన్స్ నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎలక్ట్రికల్ లైన్స్ లో వోల్టేజ్గా ఉన్నటువంటి ఏరియాలో ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ సుమారు 5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శాంక్షన్ ఆర్డర్ అనేది వచ్చినాయి. సుమారుగా ట్రాన్స్ఫార్మర్స్ అయితే లో వోల్టేజ్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్లో పోల్స్ సుమారు 800 పోల్స్ వరకు ఉన్నాయి. వాటిని కొత్తగా లైన్లు వేసి ఇక్కడ కానీ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి షార్ట్ ఫోల్స్ ఉన్న అక్కడ తీసేసి కానీ ఇరుగుపోయిన ఫోల్స్ కానీ ఐరన్ ఫోల్స్ కానీ ఇవన్నీ మార్చి ఫోల్స్ వేయాలనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇప్పటికే సుమారు 20-25 సంవత్సరాలుగా ఎక్కడ ఈ విధమైనటువంటి పనులు టేకప్ చేయలేదు ఈ మెండపేట నియోజకవర్గంలో. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంలోనే వర్కులు కూడా స్టార్ట్ చేశారు. సుమారు 5 కోట్ల రూపాయలు బడ్జెట్. మరి ముందు మీ ఛాలెంజ్ అంగీకరించాను. అంటే మీ ఉద్దేశం కేశవరం గ్రామం ఒకటే, కేశవరం గ్రామాలు ఒకటే ప్రైవేట్ ఎలక్షన్. అంటే మిగిలిన 42 గ్రామాలు 30 కోట్లు మీకు సంబంధం లేదు, మీకు అక్కర్లేదు. అంటే మీరు వాపు చూసి బలపడుకుంటున్నారు అంతే తప్ప కేశవరం గ్రామంలో ఏం జరగబోద్దు అనేది రేపు మీరు చెప్పినటువంటి ఆ ప్రైవేట్ ఎన్నికల్లో మీరే చూస్తారు. ఎందుకు చీడల బామాకి రాక్షసుడు దోపిదారుడు కొండలు మింగేస్తున్నాడని చెప్పి వాళ్ళు ఏ రకంగా బాధపడుతూ ఉన్నారో, ముఖ్యంగా అందరికన్నా ఎక్కువ మీ సామాజిక వర్గ నాయకులు కార్యకర్తలే మాకు మా గౌరవం పోయింది మండపేట నియోజకవర్గం అని చెప్పాలి. ఎలా బాధపడుతున్నారో మరి మాకు అంటే మీకు మీరంటే భయం, ఎక్కడ ఏం కేసు పెట్టేస్తారో లేదా ఎక్కడ మరి ఏం చెప్తారో అనే భయంతో వారు మాట్లాడలేదు తప్ప మరి మిగిలిన జనం అందరూ కూడా మీరు కూడా మాట్లాడలేదు తప్ప జరగబోదు ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది. మీ ఛాలెంజ్కి నేను సిద్ధం, మీరు నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను సవరీగా కోరుకుంటాను. మరి ముందు మీ ఛాలెంజ్ అంగీకరించాను. అంటే మీ ఉద్దేశం కేశవరం గ్రామాలు ఒకటే ప్రైవేట్ ఎలక్షన్. అంటే మిగిలిన 42 గ్రామాలు 30 కోట్లు మీకు సంబంధం లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, గాయత్రి, చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కానీ లేదైతే ఏ రాష్ట్రంలో కానీ దేశం మొత్తం మీద ఎక్కడ చూసుకోవాలని విధంగా ప్రైవేటు ఎన్నికలకి వెళ్లేందుకు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గానికి చెంది రాజకీయ ఉద్దండులుగా పేరున్నటువంటి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అలాగే టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మధ్య ప్రైవేటు ఎలక్షన్కి అయితే వెళ్తున్న పరిస్థితితో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ అయితే నడుస్తోంది. ముఖ్యంగా మండపేట నియోజకవర్గంలో రాజకీయ చాణకుడిగా పిలువబడే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అలాగే ఇప్పటికే 3 సార్లు
ఎదుటి ఫ్యాన్ గాలు వేవ్లో కూడా పూర్తిగా కూడా మండపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మూడు సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వేగుల జోగేశ్వరరావు ఒకరికొకరు సవాలు చేసుకోవడం, పూర్తిగా ఆ సవాల్ మీద ప్రత్యేకించి సమావేశం అవడం, ఇరు పార్టీలకు సంబంధించి అధినేతలను కూడా ఒప్పించుకునే పనిలో ప్రస్తుతం ఉన్నారా అంటే అది నిజమనే ప్రస్తుతం నియోజకవర్గం అంతా కూడా చర్చ నడుస్తోంది. రాజకీయంగా ఒక కాకనైతే రేపింది మండపేటలో అని కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా తొలుత వేగుల జోగేశ్వరరావు మీద తోట త్రిమూర్తులు, ముఖ్యంగా సవాల్ విసిరిన వ్యక్తి తొలుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఏదైతే కేశవరం గ్రామం మండపేట నియోజకవర్గానికి ఆరంభం కేశవరం, ఆ కేశవరం గ్రామంలో ఇద్దరు కూడా ఆ గ్రామానికి సంబంధించి ఓటర్లతోనే తమ భవితవ్యం తేల్చుకుందామని చెప్పి కూడా తొలుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్ విసిరడం, అటు తర్వాత రెండు రోజులకి ఎమ్మెల్యే జోగుల కూడా దానికి సంబంధించి వేగుల జోగేశ్వరరావు సవాల్ను కూడా స్వీకరించి సిద్ధం అంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇరువురు కూడా సమావేశం అవడం, అటు తర్వాత ఈ ఎన్నికలన్నింటినీ కూడా ఒక ప్రైవేటు సంస్థ ద్వారా ఆధ్వర్యంలో నడిపించడం, మీడియాయే పెద్ద పాత్ర పోషించాలని ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చి ఒకే చోట, ఎందుకంటే ప్రత్యర్థులు ఇద్దరు రాజకీయ వైరంతో కూడినటువంటి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో తాజాగా ఆ పరిస్థితి ప్రత్యేకించి ఒక గ్రామాన్ని ఎంచుకుని ఆ గ్రామంలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు పోటీలో ఏదైతే ఆ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగుతారో మిగతా వాళ్ళు పూర్తిగా కూడా పోటీలో పాల్గొనకూడదు. ఈసారి ఆ పార్టీకి సంబంధించి ఓడిపోయిన పార్టీకి నుంచి పూర్తిగా కూడా పోటీలో నిల్చోకూడదు. ఎందుకంటే సీటు ఆ పార్టీ ప్రకటించినా కూడా పూర్తిగా అంటే నియోజకవర్గంలో ఇద్దరు ఎవరైతే తోట త్రిమూర్తులు అలాగే వేగుల జోగేశ్వరరావు ఉన్నారో ఇద్దరులో ఎవరొకరు ఏకగ్రీవం అయ్యే పరిస్థితులనే ఎక్కువగా తీసుకొస్తూ ఈ సవాళ్లు విసురుకోవడం, ఇద్దరు కూడా ఒకరికొకరు సమావేశం అయ్యి పూర్తిగా కూడా దీనికైతే సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడి వరకు ఒక ఎత్తే ఇప్పటి వరకు రాజకీయంగా వైరల్గా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా ప్రస్తుతం ఒకే చోట సమావేశం అయిన తర్వాత తాజాగా ఒక రాజకీయమైన వేడి మండపేటలు అయితే రాజుకుందనే చెప్పుకోవాలి. అటు తర్వాత పూర్తిగా ఇప్పుడు అధినేతలు ఇద్దరిని ఏదైతే వైసీపీకి సంబంధించి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జగన్ దగ్గర ప్రత్యేకించి దీనికోసం అనుమతి పొందాల్సి ఉంటుంది, అలాగే చంద్రబాబు దగ్గర వేగుల జోగేశ్వరరావు ఎమ్మెల్యే కూడా అనుమతి పొందాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది దీన్ని అధినేతలు ఎంతవరకు ఒప్పుకుంటారు, అది ఇది పూర్తిగా కూడా ప్రైవేటు ఎన్నికలకి ఏదైతే ఎన్నికల సంఘానికి సంబంధించినంతవరకు అనుమతితోటి ఎలక్షన్లు అనేవి కొనసాగుతాయి, దానికి విరుద్ధంగా పూర్తిగా కూడా చరిత్రలో కని విని రీతిలో రాజకీయ పార్టీల మధ్య ఇటువంటి ఒరవడి ఎప్పుడూ కూడా ఇప్పటివరకు కని విరిగిన పరిస్థితులు లేవు. కాకపోతే దీనికి భిన్నంగా పూర్తిగా కూడా సవాళ్ళు ఒకరికొకరు సంధించుకోవడం అటు తర్వాత స్వీకరించిన పరిస్థితుల్లో ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, పూర్తిగా కూడా అధినేతలు కూడా ఓకే అంటే పరిస్థితి కేశవరం గ్రామంలో ప్రజలే తీర్పిస్తే పూర్తిగా కూడా నెగ్గిన వాళ్ళే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, పూర్తిగా కూడా ఏ పార్టీ తరపు నుంచి కూడా పోటీ చేయకూడదు, ఏదో అధిష్టానం నుంచి పూర్తిగా కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో పూర్తిగా ఒక సవాళ్ళు అయితే విసురుకోవడం జరిగింది. అయితే నియోజకవర్గాలు అందరూ కూడా రాజకీయ వైరం ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్య ఇటువంటి సవాళ్ళు ఏంటి ఏం జరగబోతుందన్న ఒక ఉత్కంఠ అయితే మండపేటలో కొనసాగుతుంది. అధినేతల ఆదేశాలకు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, తోట త్రిమూర్తుంది లేదంటే వేగుల జోగేశ్వరరావు అంటే పూర్తిగా అధినేతల అనుమతి తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. కాకపోతే నేను నెగ్గుతానంటూ నేనని కూడా ఇద్దరు ప్రస్తుతం కేశవరం గ్రామంలో ప్రజలను ఆకట్టుకు ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయ కోణం మండపేటలో ప్రస్తుతం వేడినైతే రాజేసిందని చెప్పాలి గాయత్రి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ వర్మ.